మునుపెన్నడు చూడని రికార్డ్ స్థాయి ఇంటర్నెట్ డేటా స్పీడ్ను తాము సాధించామని ఆస్ట్రేలియా పరిశోధకుల బృందం తెలిపింది సెకనుకు నలభై నాలుగు పాయింట్ రెండు టెరాబైట్లు అంటే నలభై నాలుగు పాయింట్ రెండు టీబీపీఎస్ వేగాన్ని అందుకోగలిగామని మోనాష్ స్పిస్ ఆర్ఎంఐటి నిపుణుల బృందం వెల్లడించింది ఈ వేగంతో సెకను కంటే తక్కువ సమయంలోనే వెయ్యి హై డెఫిషియన్స్ సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆఫ్కామ్ వివరాల ప్రకారం బ్రిటన్లో ప్రస్తుత బ్రాడ్బ్యాండ్ స్పీడు సెకన్కు అరవై నాలుగు మెగాబైట్లు తాజాగా పరిశోధకులు సాధించిన స్పీడుతో పోలిస్తే ఇది చాలా తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ ఆధారంగా ప్రపంచ దేశాలకు ప్రకటించిన ర్యాంకుల్లో ఆస్ట్రేలియా ఎప్పుడూ మధ్యలోనే ఉంటుంది బ్రాడ్బ్యాండ్ వేగం తగ్గిపోతుందని ఎప్పటికప్పుడు ఇక్కడ నెటిజన్లు ఫిర్యాదులు చేస్తుంటారు కోంబుగా పిలిచే ఒకే ఒక్క పరికరంతో తాజా వేగాన్ని అందుకోగలిగామని పరిశోధకులు తెలిపారు ప్రస్తుతం ఉన్న టెలికాం హార్డ్వేర్లో ఒక ఎనభై లేజర్లను తొలగించి ఈ పరికరాన్ని అమర్చడంతో రికార్డ్ స్పీడ్ వచ్చిందని వివరించారు ఆస్ట్రేలియా నేషనల్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ఉపయోగించే నెట్వర్క్ సదుపాయాల్లో ఈ మైక్రోకోంబును అమర్చి పరీక్షించారు దీంతో ఒక ఆప్టికల్ చిప్ ఇప్పటికే చేయలేనంత డేటాను ఉత్పత్తి చేయగలిగారు ప్రపంచవ్యాప్తంగా ఫైబర్ ఆప్టిక్ బ్రాడ్బ్యాండ్ వ్యవస్థల్లో ఇలాంటి ఆప్టికల్ చిప్లనే ఉపయోగిస్తుంటారు భవిష్యత్తులో ఇంటర్నెట్ వేగం ఎలా ఉండబోతోందో తమ పరిశోధన చూపిస్తోందని పరిశోధకులు వివరించారు నేటి ప్రపంచంలో డేటా అవసరాలకు ఈ వేగం చాలా ఎక్కువే అయినా బ్రాండ్ విడ్త్ సదుపాయాలపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని మోనాష్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ కంప్యూటర్ సిస్టమ్స్ ప్రొఫెసర్ బిల్ కోల్కోరన్ వివరించారు కొన్ని పరిశ్రమల్లో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని అన్నారు కరోనా వైరస్ కట్టడికి ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్డౌన్లతో ఇంటర్నెట్ సదుపాయాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి వచ్చే రెండు మూడేళ్లలో ఇంటర్నెట్ సదుపాయాలపై ఒత్తిడి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది మారుమూల ప్రాంతాల నుంచి ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు అని కోర్కోరన్ అన్నారు ప్రస్తుతం ఉన్న ఫైబర్లతో ఎంత వేగం అందుకోవచ్చో మా పరిశోధన చూపించింది భవిష్యత్తులో కమ్యూనికేషన్ నెట్వర్క్లకు తాజా సదుపాయాలు వెన్నెముకలా మారగలవని నిరూపించింది మనమేమి నెట్ఫ్లిక్స్లో నమ్మలేని సినిమాల గురించి మాట్లాడుకోవట్లేదు తాజా డేటాను సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రవాణా సదుపాయాల్లో ఉపయోగించుకోవచ్చు టెలిమెడిసిన్ విద్య ఫైనాన్స్ ఈ కామర్స్ రంగాల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది తాజా పరిశోధన ఫలితాలను సంచలనంగా స్విస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ మోస్ అభివర్ణించారు ప్రపంచ అవసరాలకు సరిపడే బ్రాడ్ విడుతులను అందించే శక్తి మైక్రోకోంబ్లాకు ఉంది